మంచిదేరా మంచిదే కదా. చంద్రబాబు ప్రభుత్వం 5 సంవత్సరాలు మూలపడి తత్మయ స్క్రాప్ చేశారు. ఇంకేముందన్న, ఇప్పుడు కనీసం పేదోడి గురించి ఆలోచించాలంటే ఈయనగా జగన్గారి వల్లే సాధ్యమైంది కాబట్టి ఆయన తెచ్చారు. ఎందుకు పక్కన పెట్టారంటే వైఎస్ రాజశేఖర్ గారు పెట్టింది కాబట్టి ఆయన నచ్చలేదు. ఆయన పేరు మీద పెడితే సరిపోయేది ఆయనకి. ఆయన పేరు లేదు కదా, వైఎస్ఆర్ అని వచ్చింది కాబట్టి అందుకే చెప్పలు పెట్టదు ఆయన. చంద్రబాబు గారు అంటున్నారు 1800 అంబులెన్స్ తీసుకొచ్చాం ఆ టైంలో అంటున్నారు. లేదన్న, తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, అది కూడా 800 అంబులెన్స్లు వచ్చినాయి 1800 కదా. ఈయన పెట్టిందల్లా తల్లి బిడ్డ ఒకటే, అంతమించి ఏం పెట్టలే చంద్రబాబు గారు. తల్లి బిడ్డ పెట్టారు, ప్రతి గ్రామానికి కూడా బైక్స్ కూడా పెట్టారంటారు. లేదు, అసలు ఏం లేదు, అంతా ఫేక్. అది ఓన్లీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మారుతి వ్యాన్లే పెట్టారు, అంతమించి ఏం పెట్టలే. ఆయన నెంబర్ వన్ ఉండిద్దన్న, ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్నాడన్న, హార్ట్ షాక్ వచ్చింది, వెంటిలేటర్ ద్వారా శ్వాస వస్తే తీసుకుని వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళి బతుతాడు. అంతేగాని ఏం లేకుండా 1 నైట్లు పెడితే ఏముండిద్దన్న. చంద్రబాబు గారు అంటున్నారు వీటిలో స్కామ్ జరిగింది అంటున్నారు, 300 కోట్లు 7 కోట్లు అది స్కామ్ జరిగింది అంటున్నారు. అవునా, నచ్చినాడు 150 కోట్లు స్కామ్ చేశారన్నారు, లోన్ తీసుకుని వెళ్ళారు. ఏం చేస్తే ప్రజలు చూసుకుంటారుగా, చేశారో చేయలేదో మనిషికి మనుషులకి తెలుసుదిగా. ఇప్పుడు ఈ రాజకీయంలో వాళ్ళు తిడతారు, ఆ రాజ్యం వీళ్ళు తిట్టుకుని కామన్, అది మనం చూసుకోవాలని, నిజ నిజాలని మనం తెలుసుకుంటారు, ప్రజలు చూసుకునేది అది. ఇప్పుడు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, మరి వైసీపీ నాయకులు వాళ్ళ చుట్టాలకు రావాలిగా, బయట వాళ్ళకి ఎందుకు వచ్చిందన్న, పేదోళ్ళకే వస్తున్నాయి అంటే వైసీపీ నాయకులకి వెళ్తా. అది నేను ఎప్పటి నుంచి అంత అన్న, ఒంటరిగా రాలేడు, పక్కన ఇంకోటి ఉంటేనే కానీ గెలవలేడు, వాళ్ళకి ఓడిపోవడం తప్ప చేసేది ఏం లేదు. ఆయన ప్రతిపక్షం అంటే అట్టా ఉండిద్ది. ఇప్పుడు నేను మంచిగా పనిచేశాను, నా యనమలను వెన్నుపోటు పరిచే వాళ్ళు ఉంటారుగా, ఇది అంతే. అది బాగానే ఉన్నాయండి, వన్గా ఉంటే ఏదైనా ఆరోగ్యానికి బాగా పెట్టారు, సూపర్గా ఉన్నాయి. ఆయన దారి వేదండి, చంద్రబాబు నాయుడు గారు పక్కనే పెట్టేస్తాడు అండి, ఆయన ఏదైనా సరే పక్కన పెట్టేస్తాడు. నాన్నగారు మొదలెట్టాడు, ఈయన మొదలు ఈయన ఇచ్చేస్తున్నాడు, కాలేదు, అందరికీ తృప్తిగా ఉంది. అందరూ అనుకుంటారు ఏదో ఒక మంచి పని చేస్తే ఏదో ఒకటి వస్తాయి కదా అనుకోవాలా, అన్నీ అంతే. ఆయన విజయసాయి రెడ్డి గారు అల్లుడికి దోచిపెట్టారు అంటున్నారు, దీని గురించి దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఏదో వస్తా ఉంటాయని రాజకీయ రూమర్లు, ఇవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళలేడు. ప్రతిపక్షం అనేది ఇప్పుడు ఏదైనా వంకట్టాల్సిందే కదా. మంచి పని చేశారు, బాగుండే, అంతకన్నా ఇంక ఏం చేస్తారు, బాగా ప్రజలు ఉపయోగపడే దానికి గురించి చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.